గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ఆయన పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. సీనియర్ల తీరును తప్పుపట్టారు. మీ ప్రయోజనాలే తప్పించి పార్టీ అక్కర్లేదా అంటూ కడిగి పారేశారు. ఎంత చెప్పినా మారని నేతల తీరుతో విసిగిపోయినట్లుగా చెబుతూ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి తన దారిన తాను వెళ్లిపోయారు. అప్పటి నుంచి స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై స్పష్టత రాలేదు. పలువురు సీనియర్లు రాహుల్ను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఎంతకు మంకుపట్టు వీడని యువరాజు తన మాటంటే మాటే అన్నట్టుగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన మైండ్ చేంజ్ అయినట్లుగా తెలుస్తుంది. మొన్నటి వరకు పార్టీ వ్యవహారాలని పట్టించుకోని తీరుకు భిన్నంగా ఇప్పుడు ఆయన కార్యాలయం యాక్టివ్ అయినట్లుగా సమాచారం. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అధినేతలకు రాహుల్ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్లాయి. ఈ వారాంతరంలో ఢిల్లీలో జరిగే సమావేశాలకు హాజరు కావాల్సిందిగా వారికి కబురు పంపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం గురువారం హర్యానా పీసీసీ చీఫ్ తో రాహుల్ భేటీ కానున్నారు. శుక్రవారం షీలా దీక్షిత్ ను సమావేశానికి పిలిచారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు చొప్పున సమావేశం కావడం చూస్తే రాహుల్ మళ్లీ క్రియాశీలకమైనట్లుగా కనిపించక మానదు. ఎన్నికల ఫలితాల తర్వాత వరుస పెట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడని రాహుల్ తాజాగా మాత్రం అందుకు భిన్నంగా యాక్టివ్ కావటం చూస్తే పార్టీలో తన పాత పాత్రను పోషించేందుకు మానసికంగా సిద్ధమైనట్లుగా అనిపించక మానదు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.